ఉంటుంది ఇక్కడ చూడ చాలా బాగుంటుంది. ఒకసారి తాగితే నాలుగు సార్లు రావాలనిపిస్తుంది. ఓపెన్ చేసి కొట్టేసేయండి, ఇంకెందుకు ఆలస్యం, అందరికి ఇచ్చేసేయండి అన్నా. అన్నా ఈ సిప్పేస్తున్నారు చూస్తున్నారు కదా, ఎలా ఉందన్నా? సూపర్ గా ఉందన్న. హాయ్ హలో అందరికి నమస్కారం అండి. ఈరోజు నేను మన గుంటూరులో ఉన్న ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర ఒక షోడా పాయింట్ దగ్గరికి అయితే వెళ్ళానండి. చూస్తున్నారు కదా ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే గేట్ దగ్గర అండి షోడా పాయింట్ దగ్గరికి వెళ్ళాను. అసలు అక్కడ షోడా పాయింట్ ప్రత్యేకత ఏంటో ఇంకా తెలుసుకుందాం అండి. ఇంకెందుకు ఆలస్యం, మరి వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇతను ఐస్ తీసే పద్ధతి చూసారు కదా ఎలా ఉందో, ఆ గ్లాస్లోకి వేసే పద్ధతి కొంచెం డిఫరెంట్గా ఉంది కదా. అలాగే ఇక్కడ సోడా కూడా ఇన్స్టెంట్ సోడా మినరల్ వాటర్తో అప్పటికప్పుడు తయారు చేసి చేస్తారు. అంటే ఇంకా అక్కడే అర్థమైపోతుంది మనకి ఎంత క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. మరి అక్కడ సోడా తాగే కస్టమర్లని కూడా మనం అడిగి తెలుసుకుందాం సోడా ఎలా ఉందో. ఏం సోడా చెప్పారండి ఇక్కడ మీరు? లెమన్ సోడా. లెమన్ సోడా, ఓకే. ఎలా ఉందన్న టేస్ట్? టేస్ట్ బాగుంది, క్వాలిటీ బాగుంటుంది, నీట్నెస్ బాగుంది అన్న. రెగ్యులర్గా తాగుతుంటారు. ఈ కస్టమర్ అయితే 2 సంవత్సరాల నుంచి అక్కడే సోడా తాగుతున్నాయంట, ఆశ్చర్యంగా లేదు. ఇంకో కస్టమర్ మాటల్లో కూడా వినండి. ఈ సోడా మాత్రమే ఎక్కడ సిటీలో, సిటీ మొత్తం మీద కూడా ఎక్కడ కూడా ఇంత క్వాలిటీ ఉండదు, ఇంత నీట్నెస్గా ఉండదు. వాటర్ కూడా ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్గా మినరల్ వాటర్, మినరల్ వాటర్ తీసుకొస్తాడు. ఆ క్యాన్, కూలింగ్ క్యాన్ వాటర్ పట్టుకొచ్చి క్లీన్ చేసుకుని చేస్తాడు. కదమ వాటర్ సోడా ఎక్కడైనా సరే అది క్లీన్ చేయడానికి కూడా అవకాశం ఉండదు. మిషన్ లోపల పాసిపెట్టి ఉండదో, ఏ నీళ్ళు పోస్తారో, ఏం చేస్తారో. ఆ కూలింగ్ టైంకి మనకు కూలింగ్ వల్ల తాగుతాం కానీ అది ఏదైనా కూడా మనకు అర్థం కాని విషయం అనమాట. అది దీని ఎక్కడ సిటీ మొత్తం నీరు వచ్చినా కానీ ఇక్కడ వచ్చి సోడా తాగలుగుతాను నేను. రోజు మొత్తం మీద 2-3 సోడాలు తాగుతుంది ఇక్కడే నేను. అది పరిస్థితి చాలా బాగుంటుంది. పర్సన్ కూడా నంబర్1 పర్సన్, కస్టమర్ని చాలా ఇదిగా రిసీవ్ చేసుకుంటాడు. అది ఈ భయ్య దగ్గర సోడా ఏదైతే తీసుకున్నామో దీన్ని తాగడానికే కాదు ఫేస్ వాష్ చేసుకోవడానికి కూడా వాడచ్చు. చాలా బాగుంటుంది. ఎండలో ఇప్పుడు నేను తిరిగి వచ్చినప్పుడు ఈ సోడాతో ఫేస్ వాష్ చేసుకుంటే ఏంటంటే క్లీన్ అయిపోతుంది మొత్తం. ఫీలింగ్ అయితే సూపర్ ఉంది. అలా కర్చీఫ్తో క్లీన్ చేసుకోండి, నా దగ్గర కర్చీఫ్ లేదనుకోండి. అన్నా మీ దగ్గర అసలు ఏమేమి సోడాలు దొరుకుతాయి అన్న కొంచెం చెప్తారా? మా దగ్గర సుగంధి సోడా, స్వీట్ లెమన్, సాల్ట్, సుగంధి మజ్జిగ, సుగంధి కటోర, కటోర మిల్క్, మాక్టైల్ ఫ్లేవర్స్ కూడా దొరుకుతాయి. మాక్టైల్ ఇంకా అన్న దగ్గర మాక్టైల్స్ కూడా ఉన్నాయి అన్నాడు. మాక్టైల్ అంటే నాకు ఒక్కసారి ట్రై చేయాలనిపించింది. సరే అన్న ఒకటి చేయండి అన్నాను. నాకు బ్లూ కొరాకో అని అన్న దగ్గర బాగుంటుందంట అన్నయ్య చెప్పారు. బ్లూ కొరాకో తీసుకో తమ్ముడు బాగుంటుంది అన్నాడు. ఇంకా దానిపైన నాకు మింట్ కూడా వేశాడండి. మింట్ ఒకటి వేసాడు, ఒక లెమన్ ముక్క వేశాడు. అసలు చూస్తానికి ఎంత బాగుందో చూస్తున్నారు కదా. ఇంకా నాకు దాన్ని ట్రై చేయాలనిపించింది. ఇంకా అన్న ఇచ్చేశారు అట్లా దాన్ని టేస్ట్ చేస్తుంటే ఉందండి. అసలు చాలా డిఫరెంట్గా ఉంది. దీన్ని ఓన్లీ సోడా పాయింట్ అనే కాదండి, మాక్టైల్, ఒక నాన్ ఆల్కహాలిక్ మాక్టైల్ పాయింట్ అని కూడా అనొచ్చు. ఇంకా అంతేకాకుండా నా దగ్గర ఓన్లీ బ్లూ కొరాకో కాదండి, దగ్గర దగ్గర ఒక 10 ఫ్లేవర్స్ దాకా ఉన్నాయి. మీరు వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రై చేయండి. ఇన్నర్ రింగ్ రోడ్లో ఉంటుందండి పాయింట్. సుగంధ సోడా అంటే ఒకటి ఇవ్వండి మన సబ్స్క్రైబర్. మరి మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేయలేదు, చేస్తాం. ఓపెన్ చేసి కొట్టేసేయండి, ఇంకెందుకు ఆలస్యం. గంట బటన్ కూడా కొట్టేసేయండి. ఇక్కడ ఎలా ఉంటుంది సోడా? బాగుంటాయి. ఏం అవుతారు మీరు రెగ్యులర్గా ఇక్కడ? సుగంధ సోడా, మజ్జిగ సోడా. ఓకే, సుగంధ సోడా అంటే ఒకటి. ఎప్పటి నుంచి తాగుతున్నారు ఇక్కడ సోడా? 1 ఇయర్ నుంచి తాగుతున్నారు. రెగ్యులర్గా తాగుతారా? చూస్తున్నారు కదా రెగ్యులర్గా తాగుతారంట ఇక్కడ సోడా. ఒక సోడా చూపిస్తాను మీకు ఎలా చేస్తున్నారు అన్న, ఎంత స్పీడ్ చేస్తున్నారు చూపిస్తాను అన్న. ఒక సోడా చేయండి అన్న, ఏదో ఒకటి మీకు నచ్చింది. చూస్తున్నారు కదండి ఇక్కడ కేవలం మినరల్ వాటర్ క్యాన్ మాత్రమే వాడుతున్నారు. మినరల్ వాటర్ క్యాన్ నుంచి తీసే సోడా చేస్తారు మనకి. టేస్ట్ అయితే చాలా బాగుంది, అన్నీ ఫ్రెష్గా ఉంటాయి ఈ అన్నయ్య దగ్గర. సమ్మర్లో మంచి స్పాట్ అని చెప్పుకోవచ్చు. మన స్వీట్ అన్నయ్య బర్త్డే చేస్తాడు. ఓకే, మామూలుగా ఉండదు అనమాట. అరుపులు పుట్టిస్తాడు, అరుపులు పుట్టిస్తాడు. నేను కాకా నుంచి వస్తాను దీనికోసం. నిజంగా? నిజంగా. ఈ అన్నయ్య కాకా నుంచి వస్తున్నాడు ఇక్కడికి. ఏది ఇన్నర్ రింగ్ రోడ్ దగ్గర నుంచి రైల్వే గేట్ కూడా పడింది. బైక్ అటు పక్క పెట్టాలా వచ్చా? ఏది బండి ఎక్కడ పెట్టారన్న మీరు? అటు సైడ్ పెట్టా, గేట్ పడింది. అటు సైడ్ పెట్టి వచ్చారు. వెయిట్ చేయలేక వచ్చా ఎండకి.
ఎప్పటి నుంచి తాగుతున్నారు ఇక్కడ మీరు సోడా? అన్నయ్య దగ్గర 4 ఇయర్స్ అయితే. 4 ఇయర్స్ నుంచి ఇక్కడే తాగుతున్నారు, మామూలు విషయం కాదు కదా, గ్రేట్ కదా. మా ఫ్రెండ్స్ వల్ల పరిచయం. ఇప్పుడు ఈ సోడా బండి ఏదైతే ఉందో దీని ఎదురు ఇంకో సోడా బండి కూడా ఉంది, చూస్తున్నారు కదా వీడియోలో, జూమ్ చేసి చూస్తున్నాను. ఒకసారి అక్కడికి కూడా వెళ్ళి ఆ బాబాయ్ ఒపీనియన్ కూడా కనుక్కున్నాను ఈ సోడా బండి గురించి ఏంటి అనేది. కమ్ 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 విత్ మీ. నమస్తే బాబాయ్. ఇప్పుడు ఎదురు సోడా బండి ఒకటి ఉంది కదా, దాని గురించి అసలు మీ అభిప్రాయం ఏంటి? చాలా బాగుంటుంది, అతను 8 ఇయర్స్ నుంచి అక్కడ పెడుతున్నాడు. 8 ఇయర్స్ నుంచి పెడుతున్నాడు, చక్కగా చేస్తాడు సోడా, చాలా బాగుంటుంది. అటుపోయే కార్లలో పోయి కూడా అందరూ ఆగి తాగలుగుతారు, చాలా చక్కగా చేస్తాడు, అందరితో బాగుంటాడు. మేమందరూ ఒక తల్లి పిల్లల్లాగా ఉంటాం ఇక్కడ. అటుపోయేవాళ్ళందరూ అక్కడ తాగుతారు, ఇటుపోయేవాళ్ళందరూ మా దగ్గర తాగుతారు. ఇప్పుడు నేను ఆ సోడా బండి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చానని మీకు నా మీద ఏం లేదు కదా, అలాంటిది నేను ఏంటంటే మామూలుగా అనుకుంటున్నాను బిజినెస్ బాగుంటుంది, ఎందుకంటే ఆ రోడ్డు వేరు ఈ రోడ్డు వేరు, అందుకని అటు వెళ్ళే మొత్తం అక్కడ తాగుతారండి, ఇటు వెళ్ళే వాళ్ళంతా ఇక్కడ మా దగ్గర తాగుతారు, చాలా బాగుంటుంది. ఓకే ఓకే. నేను 4 ఇయర్స్ కదా, అతను 8 ఇయర్స్ నుంచి పెడుతున్నాడు. బాబాయ్ గారు చాలా చక్కగా చెప్పారండి, అసలు ఇలాగే ఉండాలండి అందరు కలిసి. ఇప్పుడు రోడ్ల మీద ఉంటున్నాం అంటే అందరం కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుంది. కస్టమర్ వచ్చారు బాబాయ్ చూడండి, అందరు కలిసిమెలిసి ఉంటేనే బాగుంటుందండి. ఇట్లాగా రోడ్ల మీద ఉంటున్నాం అంటే కాంపిటీషన్ అని ఎప్పుడు అనుకోకూడదు, మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే ఆటోమేటిక్గా బిజినెస్ వస్తుందండి, దానికి బాబాయే నిర్వచనం. చూస్తున్నారు కదా కస్టమర్ కూడా వచ్చారు. ఆల్ ది బెస్ట్ బాబాయ్, బాగుండాలి మీ వ్యాపారం. బాబాయ్యా ఇక్కడ సోడా తాగడానికి ఎప్పటి నుంచి వస్తున్నారు మీరు? చాలా అన్నయ్య షాప్ పెట్టే నుంచి నాకు తెలుసు, అంటే దగ్గర దగ్గర 7 ఇయర్స్. మా ఏరియా ఇక్కడే కదా అన్న. ఎలా ఉంటుంది ఇక్కడ సోడా? చాలా బాగుంటుంది, చాలా కష్టపడి ఏరియా చేస్తున్నారు, ఇంకెందుకు ఆలస్యం, గంట కొట్టేయండి. చాలా థ్యాంక్స్ అన్న, కానీ కష్టపడేది మేమైతే కాదన్న, మీరన్న కష్టపడేది, ఎందుకంటే ఎంతోమంది ప్రజల మొహాల్లో ఆనందాన్ని చూస్తున్నారు డైలీ మంచి మంచి డ్రింక్స్ అందిస్తూ. ఇలాగే మీరు మంచి మంచి డ్రింక్స్ ఇంకా ఎన్నో అందిస్తూ ఇంకా మంచిగా కొనసాగాలని కోరుకుంటున్నానన్న. ఈ అన్న కోసం అయితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే కొట్టండి ఫ్రెండ్స్, ఈ వీడియోని అయితే షేర్ చేయండి, ఖచ్చితంగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఏంటంటే మనకి మంచి సపోర్ట్ వస్తుంది, వీడియోని షేర్ కూడా చేయండి. ఇంకా ఈ పాయింట్ వచ్చేసి ఇన్నర్ రింగ్ రోడ్ రైల్వే గేట్ దగ్గర ఉంటుందండి గుంటూరులో, ఖచ్చితంగా విజిట్ అవ్వండి, ఖచ్చితంగా ట్రై చేయండి. ఉంటానండి నేను మీ రామ్.